ఆకాశవాణి మన భారతావాణిలో భరతమాత ఎంతో మంది మహనీయులకు జన్మనిచ్చింది ఆ మహనీయులందరూ దేశము నాకేమిచ్చింది అని కాకుండా దేశానికి నేనేమిచ్చాను అనే భావనతో వారి యొక్క సేవలను అందించి పరమపదించడం జరిగింది అలా పరమపదించినటువంటి మహనీయులలో మన పదమూడవ రాష్ట్రపతి గారైనటువంటి భారతమాత ముద్దుబిడ్డ భారతరత్న ప్రణవ్ ముఖర్జీ గారు వారు ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై సంవత్సరంన మరణించడం జరిగింది వారి మరణానికి సంతాపం తెలియచేస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ వారు చేసినటువంటి సేవలు వారి గురించి చర్చించుకోవడము తెలుసుకోవడము ప్రతి ఒక్క వ్యక్తి యొక్క కర్తవ్యంగా భావిస్తూ నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలను మీతో పంచుకుంటున్నాను ప్రణవ్ ము ముఖర్జీ గారు ప్రణబ్ కుమార్ ముఖర్జీ గారిగా అలాగే ప్రణబ్ దాగా పోల్తు దాగా వివిధ పేర్లతో ఆయనకు గుర్తింపు రావడం జరిగింది ఎవరైనా సార్ అనే పదాన్ని పిలిస్తే ప్రోటోకాల్ని పక్కకు పెట్టేసి సార్ అనే బదులు దాదా అని పిలిస్తే ఆయనే ఎక్కువ సంతోషపడేటువంటి వ్యక్తి అలాంటి ఒక నిగర్వి అజాత శత్రువు ముక్కుసూటి వ్యక్తిత్వం కలిగినటువంటి అత్యధిక జ్ఞాపక శక్తి సంపన్నుడైనటువంటి మన పదమూడవ రాష్ట్రపతి గారైనటువంటి ప్రణబ్ ముఖర్జీ గారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు డిసెంబర్ పదకొండున కామ్డా కిన్కర్ ముఖోపాధ్యాయ సరణి రాజ్యలక్ష్మి ముఖర్జీ పుణ్యదంపతులకు బెంగాలీ కుటుంబంలో అప్పటి మిరాఠీ బెంగాల్ ప్రెసిడెన్సీ బ్రిటిష్ ఇండియా అదే ఇప్పటి వెస్ట్ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో జన్మించడం జరిగింది వారి తండ్రి గారు స్వాతంత్ర సమరయోధులు దేశం కొరకు ఎంతో పాటుపడి ఎన్నోసార్లు స్వతంత్ర పోరాటంలో జైలు కూడా పోవడం జరిగింది ప్రణబ్ ముఖర్జీ గారి యొక్క భార్య సుర్వా ముఖర్జీ గారు వారి పిల్లలు షర్మిష్ ముఖర్జీ అభిజిత్ ముఖర్జీ ఇంద్రజిత్ ముఖర్జీ ముఖర్జీ గారి యొక్క విద్యాభ్యాసము సూరి విద్యాసాగర్ కాలేజీలో సూర్య అనేటువంటి పట్టణంలో జరిగింది ఉన్నత విద్యాభ్యాసము బిఏ ఎంఏ పొలిటికల్ సైన్స్ అండ్ హిస్టరీ యూనివర్సిటీ ఆఫ్ కలకత్తాలో ఆయనే విద్యను అభ్యసించడం జరిగింది ఉన్నత విద్య తదనంతరము అతడు మొదటగా డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ కల్కత్తాలో ఒక అప్పర్ డివిజన్లో ఒక గుమస్తాగా పనిచేస్తూ తన జీవితాన్ని ప్రారంభించడం జరిగింది అది కాకుండా ఆయన జర్నలిస్టుగా కూడా పనిచేసేవారు ఆ జర్నలిస్టుని వారి భాషలో దేశర్ డాక్ అని కూడా పిలిచేవారు అది కాకుండా పంతొమ్మిది వందల అరవై మూడులో విద్యానగర్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ని బోధించడం కూడా జరిగింది ఆయన యొక్క సాధారణమైనటువంటి జీవితము ప్రజా జీవితంలోనికి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో రాజకీయాలలోకి రావడం జరిగింది వివిధ స్థాయిలో పదవులను చేపట్టిన ఎన్నడూ కూడా తన స్థాయిని మర్చిపోకుండా తన కొరకు కాకుండా దేశం కొరకు పాటుపడినటువంటి మహనీయుడు మన పదమూడవ రాష్ట్రపతి గారైనటువంటి ప్రణబ్ ముఖర్జీ గారు రెండు వేల నాలుగు నుండి రెండు వేల ఆరు వరకు రక్షణ శాఖ మంత్రిగా దాంతోపాటు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా దేశ ఆర్థిక మంత్రిగా కూడా వారు పనిచేయడం జరిగింది నిద్రాణమైనటువంటి మన ఆర్థిక వ్యవస్థను తన సరళీకృతమైన విధానాల ద్వారా ఒక ఉన్నత స్థితికి తీసుకుపోయినటువంటి వ్యక్తి మన రాష్ట్రపతి గారు అదే కాకుండా ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఫండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ లాంటి అంతర్జాతీయ సంస్థల్లో వారు బోర్డ్ ఆఫ్ గవర్నర్గా కూడా తమ సేవలను అందించి వివిధ సలహాలను ఇచ్చి దేశ అభివృద్ధికి కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా మన దేశ గౌరవం నిలబడే విధంగా ఆయనే పాటుపడడం జరిగింది ఆయన శ్రమకు గుర్తిస్తూ మన భారత ప్రభుత్వము రెండు వేల ఎనిమిది సంవత్సరంలో విభూషణ్తో అలాగే రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో అత్యున్నతమైనటువంటి పురస్కారమైన భారతరత్న గౌరవంతో ఆయనని గౌరవించడం జరిగింది ఎన్ని పదవులు పొందినా ఎన్ని అవార్డులు రివార్డులు పొందినా ఎన్నడూ కూడా తన స్థాయిని మర్చిపోకుండా అందరితో కలిసిమెలిసి జీవితం గడిపినటువంటి మహనీయుడు మన యొక్క ప్రణబ్ ముఖర్జీ గారు అది కాకుండా కూడా రెండు వేల ఐదులో మన రక్షణ సంబంధాలలో ఆయన రక్షణ మంత్రిగా పనిచేసినప్పుడు అమెరికాతో ముఖ్యంగా ఎందుకంటే మనకు అమెరికా ఒక శత్రు దేశంగా ఉండేది రష్యా మనకు మిత్రు దేశంగా ఉండేది ఇటు మన మిత్ర దేశమైనటువంటి రష్యా సంబంధాలు చెడిపోకుండా అమెరికాతో ఒక వ్యూహాత్మకమైనటువంటి రక్షణ సంబంధాలు నెలకల్పలమనేటువంటిది ఆయనే చేసినటువంటి ఒక మంచి పనిగా మనం భావిస్తాము అది కాకుండా కూడా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఏర్పాటు ఎగ్జిమ్ బ్యాంకు లాంటి ఏర్పాటు నాబార్డ్ లాంటి సంస్థల యొక్క ఏర్పాటులో ఆయనే చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది ఆహార భద్రతకు ఆధార కార్డు మెట్రో రైల్ లాంటి విప్లవాత్మకమైన నిర్ణయాలలో ఆయన తమ వంతు సహాయ సహకారాలు అందించడం జరిగింది ఆయన ముఖ్యంగా ఏం చెప్పేదంటే స్త్రీ పురుష సమానత్వము మహిళలు పురుషులతో సమానము అన్ని రంగాలలో ఆర్థికంగా సమానత్వము ఎప్పుడైతే మహిళకు ఆర్థిక సమానత్వం కలుగుతుందో ఆమె ఆర్థిక పరిపుష్టి కలిగి సో దేశ అభివృద్ధికి పాటుపడుతుంది అని ఆయన నమ్మేవారు ఎన్నో నూతన ఆవిష్కరణలకు కూడా ఆయన ప్రోత్సహించారు అలాంటి మహనీయుడు ఇప్పుడు మనకు లేరని తెలిసేసరికి మనం అందరం కూడా చింతిస్తూ వారి ఆత్మకు మరొకసారి శాంతి చేకూరాలని కోరుతూ ముగిస్తున్నాను జై భారత్ జై హింద్ ఆకాశవాణి హింద్లాబాద్